Welcome to TFPC channel. ఈ రోజు దృశ్యం 2 లో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేసిన సుజా వర్మి గారితో మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ సుజా గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థాంక్యూ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఐస్. మూవీ చూసిన తర్వాత అనుకున్నాను, అమ్మో అంత పెద్ద కళ్ళు నాకు ఉంటే ఎంత బాగుంటుంది అని. అయ్యో థ్యాంక్ యూ అండి. ఫస్ట్ క్వశ్చన్ కాదు, మీరు దృశ్యం 2 మూవీ మీ ఫ్యామిలీతో వాచ్ చేశారా? అవును, అందరు కలిసి మూవీ చూసాం. చూసేటప్పుడు నేను అందరిని చూస్తా ఉన్నాను కానీ మూవీ చూడలేదు, భయం వేస్తుంది. అంటే మన రియాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే నన్ను నా ఇంట్రొడక్షన్ వచ్చి బ్లాక్ మేకప్ లో ఉంటుంది, వాళ్ళు గుర్తుపడతారా, వాళ్ళకి తెలుస్తుందా, ఏదన్నా చెప్తారా, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటదని నేను ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెషన్స్ చూసారు. ఎస్పెషలీ నా హస్బెండ్ వచ్చి అన్ని విషయాలు చాలా ఓపెన్ గా చెప్పేస్తారు. సో ఆయన ఏం చెప్తారు, నాకు ఒక టీచర్ లాగా అనమాట. ఏదన్నా ఒక మిస్టేక్ చేశానంటే ఫస్ట్ ఇమ్మీడియట్ అడుగుతారు, ఎందుకోసం ఇలా చేశారు, ఎందుకోసం, నువ్వు అర్థం అవ్వలేదా, ఏంటని అడుగుతారు. చాలా ఎక్సైట్మెంట్ గా ఫస్ట్ ఉండింది. దాని తర్వాత వాళ్ళందరూ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చొని మూవీ చూసారు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ వచ్చి నార్మల్ గా చూసారు. సరే ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఇంట్రో బ్లాక్ లో అందరూ క్లాప్ కొట్టారు. అప్పుడు నాకు కొంచెం ఎమోషనల్ అయింది. నా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం క్లాప్ కొడుతున్నారని చూసాను, బట్ అది లేకుండా ట్విస్ట్ వాళ్ళకి చాలా ఇష్టం పడ్డారు. అవును, నచ్చింది. సో నాకు కూడా వేరియేషన్స్ తక్కువని వైట్ స్కిన్ లో వచ్చాను, అది నచ్చింది. దాని తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు ఈ సినిమాలోనే నిన్ను చూసేదానికి మాకు నచ్చింది, చాలా బాగా చేసావు సుజా. నేను కూడా ఐ మీన్ నా హస్బెండ్ చెప్పారు, సో మలయాళంలో చేశారు వాళ్ళలాగా నువ్వు అక్కడ ఫాలో అయిపోతావు, లైక్ డైరెక్ట్ గా ఒకే రకంగా అయిపోతుంది, నువ్వు ఎలాంటి వేరియేషన్స్ ఇస్తున్నావని నేను చూడాలని ఆశపడ్డాను అని చెప్పారు. సో కరెక్ట్ గా చేసావు, నీట్ గా ఉన్నింది అన్నారు. సో సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఇలా దృశ్యం 2 లో ఈ క్యారెక్టర్ కి మిమ్మల్ని అనుకుంటున్నాము అని అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది? నాకు వచ్చి నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్. ఈ ఫిలిం ఆఫర్ నాకు ఎలా వచ్చిందంటే, మీకు తెలుసు దృశ్యం 2 లో వచ్చి 3 బ్యానర్స్ తీసారు, సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్, దాని తర్వాత ఆశీర్వాద సినిమాస్. ఆశీర్వాద సినిమాస్ రియల్ గానే మలయాళంలో తీసిన ప్రొడక్షన్. సో రాజ్ కుమార్ సేతుపతి రాజ్ కుమార్ థియేటర్స్ వాళ్ళ ఎండి. సో ఆయన నా మామయ్య గారు. ఓకే. యా, సో నా అత్త మామమ్మ ఆయనకి అమ్మ నాన్నలాగా. సో అప్పుడు వాళ్ళు ఈ కాస్టింగ్ అని పోయేటప్పుడు సడన్ గా వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, సుజా నువ్వు చేస్తే బాగుంటది అని నాకు ఫోన్ చేసి చెప్పారు. అలా చెప్పేటప్పుడు నాకు ఏంటి, నేనా, నిజంగా నన్నే అడుగుతున్నారా అని మా ఆయన దగ్గర ఒక 100 సార్లు అడిగాను. నన్ను అడుగుతున్నారు, నన్ను చేయమంటున్నారు, నేను చేస్తే బాగుంటది అంటే ఆయన చెప్పారు నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే బాగుంటది, నీ వల్ల అవుతుంది, నీకు కూడా అదే కదా మంచి సినిమా చేయాలని. మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఎవరు పిలుస్తారు, నేను ఎలా నా టాలెంట్ ని షోకేస్ చేసుకునేదని చాలా థింకింగ్ నీకు ఉండింది కదా, సో అలా ఫీల్ అవ్వద్దు, ఇది వచ్చి నీకు చాలా బాగా వస్తుంది ఫుల్ అని చెప్పారు. ఓకే అని తీసుకున్నాను, ఫైనల్ గా చేసేసాను. మీ క్యారెక్టర్ కి వస్తే మీ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, ఇలా వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది, అంటే మీరు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు? ఈ ఫిల్మ్ నేను మలయాళంలో చూసేసాను, సో అమెజాన్ లో నేను చూసాను, ఒకసారి చూసాను, నాకు ఫిల్మ్ చాలా ఇష్టమైంది. దాని తర్వాత మనం ఈ ఫిల్మ్ మనం వర్క్ చేయబోతున్నాం అనేటప్పుడు నాకు వచ్చి ఒక ఎగ్జైట్మెంట్ ఉన్నింది. స్పాట్ లో వచ్చి కొత్తగా నేను వచ్చి చాలా రోజుల తర్వాత వెంకటేష్ సార్ ని మీట్ అవ్వాలి, మీనా గారిని మీట్ అవ్వాలి, ఇంకా అదర్ కో స్టార్స్ ని నేను మీట్ అవ్వాలి అని నాకు ఒక థింకింగ్ వచ్చింది. అప్పుడు అందరిని చూసేటప్పుడు నాకు కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఒక మంచి టీమ్ లో మంచి చేతిలో మనం ఉన్నాం, మనకి మంచి క్యారెక్టర్ వచ్చింది,
సో మనం ప్రాపర్ గా చేసుకోవాలి అని నాకు ఆ థింకింగ్ వచ్చింది రెస్పాన్సిబిలిటీస్ వచ్చింది చేసాం ఓకే సో కమింగ్ టు లైక్ వెంకటేష్ గారు ఎలా అనిపించింది సెట్ లో వెంకటేష్ గారితో మీరు వర్క్ చేసేటప్పుడు సార్ ఎలా అనిపించింది చాలా కూల్ గా ఉన్నారు వెంకీ సార్ చాలా కూల్ నేను చాలా మంది ఆర్టిస్ట్ ని కూడా చూసానండి ఇక్కడ తమిళ్లో తెలుగులో మలయాళం కన్నడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది సో సేమ్ వే లైక్ వెంకీ సార్ దగ్గర కూడా అలాగే చాలా కూల్ గా వాళ్ళ వర్క్ ఏమిటో వాళ్ళు చూసుకుంటారు అట్ ద సేమ్ టైం సెట్ లో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ పైన ఆర్టిస్ట్ పైన ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ మ్యాన్ ఉంటే ఎలా చూసుకుంటారా అలాగా సెట్ లో వెంకీ సార్ అందరినీ బాగా చూసుకున్నారు అండ్ యాజ్ యాక్టర్ గా మనకి ఎప్పుడు ఒక కోస్టార్ కి ఒక కంఫర్టబుల్ జోన్ రావాలంటే వాళ్ళ దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలి స్పేస్ ఇవ్వాలి సో ఆ స్పేస్ కూడా నాకు వెంకీ సార్ బాగా ఇచ్చారండి కమింగ్ టు లైక్ మీ హస్బెండ్ క్యారెక్టర్ సత్యం రాజేష్ గారు సో మేమైతే లైక్ తెలుగులో చాలా కామెడీ రోల్స్ లో కూడా చూసాము రాజేష్ గారిని సో ఇక్కడ ఏంటంటే కైండ్ ఆఫ్ లైక్ చాలా కోపంగా ఒక ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో చూసాము సో మీకు ఎలా అనిపించింది రాజేష్ గారితో వర్క్ చేసేటప్పుడు రాజేష్ గారి గురించి చాలా సార్ చెప్పాను వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అయినా ఆయన దగ్గర ఆయన ఆయన తోడు వర్క్ చేయాలంటే అది చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అవును చాలా ఫ్రెండ్లీగా సైలెంట్ గా ఉంటారు అనుకుంటారు కదా రాజేష్ గారు నో వాళ్ళు వాళ్ళంటే చిన్న చిన్న పిల్లోడు లాగా ఎప్పుడు అందరి దగ్గర మాట్లాడుకొని పాటలు పాడుకొని ఆడుకొని వర్క్ టైం వచ్చేసిందంటే ఆయన బీచ్ చేసేది చాలా టఫ్ తక్కువని ఆయన గ్యాదర్ చేసుకుంటారు అవును తక్ తక్కువని ఆయన క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతారు యాక్షన్ అవును ఇప్పుడే కదా నువ్వు జోక్ ఇప్పుడే జోక్ అందులో క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయావేంటని ఉంటుంది చాలా సీరియస్ గా ఉండాలి సిచ్యువేషన్ లో అప్పుడు నాకైతే చాలా నవ్వు వస్తుంది కరెక్ట్ అది ఏదైనా ఒక విషయం మాట్లాడుతా ముందంతా కామెడీ చేసి యాక్షన్ అనగానే మనకి సీరియస్ క్యారెక్టరైజేషన్ ఏదైనా చేస్తే నవ్వు ఆపుకోలేము మనం సీరియస్ గా ఉండాలని డైరెక్టర్స్ చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పాలి ఏ సీన్ యూనిఫామ్ క్లైమాక్స్ కరెక్ట్ యూనిఫామ్ క్లైమాక్స్ లో వేసుకొని గిల్ట్ గా మనం వచ్చి వెంకీ సార్ ని లుక్ ఇవ్వాలి అక్కడ గిల్ట్ గా ఉండాలి బట్ నాకు నవ్వు వస్తుంది సో ఆయన దాని ముందర ఏదో కామెడీ చెప్పారు కామెడీ చేశారు అవును ఆడియన్స్ గా మేము చూసినప్పుడే మాకు గూస్ బంప్స్ వచ్చాయి ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం ఎవరు కూడా మీరు ఇలా అండర్ కవర్ ఇలా పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పక్కన నైబర్స్ లాగా ఉన్నారా అని సో మీకు ఆ సీన్ చేసేటప్పుడు ఎలా అనిపించింది డిఫరెంట్ గా ఉంది నాకు ఒక ఎప్పుడు ఏ విషయానికి నాకు ఒక సాటిస్ఫాక్షన్ రాదు అంత తొందరలో రాదు ఏదన్నా ఒకటి అయ్యో నేను ఇలా చేస్తుంటే బాగుంటది ఇది అయి ఉంటే బాగుంటది అని నాకు థింకింగ్ ఉంటానే ఉంటుంది బట్ ఈ ఫిలిం లో నాకు ఆ డిఫరెంట్ షేడ్స్ చాలా ఇష్టమైంది నాకు మటుకు కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ అందరికి ఇష్టమైంది వాళ్ళందరినీ నేను ఒక ఆడియన్స్ గా చూసాను సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అగైన్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా వచ్చింది ఇప్పుడు కూడా బిఫోర్ దిస్ వీడియో ఆల్సో నేను ఇన్స్టాగ్రామ్ అన్ని చెక్ చేసేటప్పుడు అప్పుడు అక్కడ నాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సుజా చాలా బాగా మీరు వేరియేషన్స్ ఇచ్చారు మీరు చెప్పినట్టు చాలా మంది మీ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ దాని తర్వాత దే లైక్ దట్ ఇంట్రో బ్లాక్ పోలీస్ అని రివీల్ అయ్యేటప్పుడు నిన్ను చూస్తే నన్ను నిన్ను ఏదైనా చెయ్యాలని ఉంది అని నాకు మెసేజెస్ వస్తుంది మీన్స్
యునో ఆ క్రెడిట్స్ చూసేటప్పుడు డైరెక్టర్ సార్ ని ఫాలో అయింది, మంచిది అయిపోయింది. అది నా హ్యాండ్ లో నా ఇష్టానికి చెయ్యంటే ఖచ్చితంగా అది బిర్యానీ అయిపోయి ఉంటది ఆ క్యారెక్టర్. బట్ ప్రాపర్ మీల్ ఇది వచ్చి నా క్యారెక్టర్ నాకు వచ్చింది. జీతు సార్ వచ్చి నిజంగా ఆయన తోటి ఒక ఫిల్మ్ మట్టికి నాకు చాలదు. నాకు ఇంకా జీతు సార్ తోటి వర్క్ చేయాలని ఆశగా ఉంది. బికాస్ చాలా మంచి డైరెక్టర్, చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు, చేస్తారు. సో అప్పుడు మనకి ఒక్క సరిత రోల్ మట్టికి చాలదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్. ఎలా అంటే లైక్ ఎలా ఏదైనా రాంగ్ చేస్తే తింటారా ఆర్ ఎల్స్ కూల్ గా చెప్తారా ఎలా ఉంటారు? కాదు, నేను జీతు సార్ దగ్గర కోపం అనే విషయం సెట్ లో చూడలేదు. నా దగ్గర మట్టుకు కాదు, సెట్ లోనే జీతు సార్ వచ్చి చాలా కామ్ గా ఉంటారు. యాక్టర్ ని మూడ్ ఆఫ్ చేస్తే 100 సార్లు వచ్చి చెప్తే కూడా ఆయన అడిగే విషయం రాదు. సో ఆయనకి ఆ టెక్నిక్ తెలుసు. సో దగ్గరికి వచ్చి చెప్తారు, చెప్పి చూసి ఆ ఎక్స్ప్రెషన్ వస్తుందని వెయిట్ చేస్తారు. రాలేదంటే యు డూ వన్ థింగ్, యు ఫాలో మీ అని ఆయన ఎక్స్ప్రెషన్ చేసి చూపిస్తారు. వి హావ్ టు కాపీ అండ్ పేస్ట్. దట్స్ వాట్ ఐ డిడ్. చాలా చాలా సీన్స్ లో ఐ జస్ట్ కాపీడ్ జీతు సార్స్ ఎక్స్ప్రెషన్స్. నేను అలా కాపీ చేసి పేస్ట్ చేశాను. ఎందుకంటే అంటే మనకి సెట్ లో అలా ఉంటేనే మనం కూడా ఆర్టిస్ట్ కూడా అలాగే వర్క్ చేయగలం. ఎందుకంటే మనం వన్స్ మనం హర్ట్ అయ్యామంటే ఏమైనా అరిచినా కోపడినా మనం ఇంకా అసలు చేయలేము అక్కడ ఆ రోజు. అవునండి. సో కమింగ్ టు మీనా, ఎలా ఎలా అనిపించారు మీనా గారు? మా జ్యోతక చాలా మంచిదండి. నేనే మోసం చేశాను. అదే మీరే దారుణంగా మోసం చేశారు మైక్. అసలు ఏంటది పక్కనే ఉండి మీనాకి కూడా ఉన్నది మీరు ఒకలే, ఏమైనా సరే మీకే వచ్చి చెప్తారు. సో అలాంటి మీరు దారుణంగా మోసం చేశారు మీనా. అవునండి, నాకు ఆ గిల్టీ నాకు రోజు ఉంది ఎందుకోసం నేను జ్యోతకకి వచ్చి మోసం చేశాను. బట్ నేను థింక్ చేస్తాను దాని తర్వాత తెలుసు నా డ్యూటీ కదా చేశాను. ఎందుకోసం నేను అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు వాంటెడ్ అంటే చేసిన డ్యూటీ చేసినప్పటికీ కూడా అక్కడ అందరినీ కొడతారు కదా, తీసుకొచ్చి కొట్టినప్పుడు మీ ఫేస్ లో కొంచెం గిల్ట్ కనబడుతుంది, చూపిస్తుంది. సో మీరు అవుతున్నారు అయ్యో ఇలా చేశాను అక్కకి అని. అవును అవును. సో ఇప్పుడు కూడా ఆ గిల్ట్ లోనే ఒక సాటిస్ఫాక్షన్, సరిత తను డ్యూటీనే కదా చేసింది అంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్. మీనాక వచ్చి షీఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్, అందుకే వాళ్ళు ఇంత పెద్ద రేంజ్ లో ఉన్నారు, మంచి మంచి సినిమాస్ వాళ్ళకి వస్తుంది. అందరికి ఆపర్చునిటీస్ ఈజీగా దొరుకుతుంది, బట్ అది ప్రాపర్ గా యూజ్ చేసేది కొన్ని యాక్టర్సే. దాంట్లో మీనాక వచ్చి బ్రిలియంట్ అంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా హీరోయిన్ గానే ట్రావెల్ అవుతున్నారు. నేను చూసే హీరోయిన్ గానే ఎక్కడ అమ్మగానో చెల్లిగానో వదినా అలా లేదు, మెయిన్ క్యారెక్టర్ మీనా గారు ట్రావెల్ చేస్తున్నారు. దానికి ఒక గట్స్ కావాలి. సో ఆ విషయానికి పెద్ద సల్యూట్ మీనా అక్కకి. చాలా చాలా క్లోజ్ గా అందరి దగ్గర క్లోజ్ అంటే ఒక భయం ఉండదు మనకి వాళ్ళ దగ్గర మాట్లాడాలని ఒక ఆశ ఉంటుంది. ఆ వాళ్ళు మాట్లాడేటప్పుడే చాలా స్మూత్ గా కామ్ గా మనకు కొన్ని మ్యూజిక్ వింటే మన మైండ్ కామ్ గా స్మూదింగ్ గా ఉంటుంది. అలాగే మీనాక వాయిస్ కూడా అలాగే, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకా మాట్లాడరా వాళ్ళు అని ఉంటుంది. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరి దగ్గర. సో ఈ మూవీ లైక్ ఎన్ని డేస్ వర్క్ చేశారు మీరు ఓవరాల్ గా? 25 days to 28 days దాకా వచ్చింది. ట్రావెల్ చేశాను బట్ ఇన్ బిట్వీన్ నాకు ఒక 2 days 1 day గ్యాప్ ఉంటుంది. బట్ ఆన్ హోల్ అయితే 25 days ఉంటుంది. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు అంటే మీరు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళేనా అంటే ఇప్పుడు నాకు అది అర్థం అవ్వలేదు. మా మదర్ ఇస్ తెలుగు. తెలుగు రాన్ అంటే వచ్చి రానట్టు మాట్లాడుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. సారీ బట్ నేను ప్రాపర్ గా నేర్చుకోవాలి. కొన్ని వర్డ్స్ నాకు నిజంగా రావట్లేదు.
అర్థం చెప్పట్లేదు. అమ్మ మా మదర్ వచ్చి వాళ్ళకి 8 ఇయర్స్ ఉండేటప్పుడు ఇక్కడ చెన్నైలో వచ్చి సెటిల్ అయిపోయారు. బట్ అమ్మ పుట్టింది గుంటూరు. నేను ఇప్పుడు దాకా గుంటూరు విజిట్ చేయలేదు, బట్ వెరీ సూన్ ఐ హావ్ టు విజిట్. దాని తర్వాత నేను పుట్టింది చదివింది పెరిగింది అన్ని చెన్నై. ఓకే, ప్రాపర్ గా నాకు తమిళ వస్తుంది, తమిళ చదివేదానికి బాగా వస్తుంది. బట్ తెలుగు అమ్మ మాట్లాడతారు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి నైబర్స్ ఎవరైనా తెలుగు మాట్లాడితే అమ్మ మాట్లాడతారు. సో అమ్మ అలాగే మాట్లాడేటప్పుడు నేను కూడా అలాగే నేర్చుకున్నాను. ఓకే, అదే బాగుంటుంది. అంటే తెలుగు వచ్చిరు అన్నట్టు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే అది ఫాలో అయిపోనా? ఫాలో అయిపోండి, డెఫినెట్ గా. ఎందుకంటే ప్యూర్ తెలుగు మాట్లాడినా అట్లా ఏమనిపిస్తుంది, కొంచెం వచ్చిరు అన్నట్టు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది, వినడానికి మంచిగా ఉంటుంది. ఓ మై గాడ్, ఇది కూడా ట్రిక్ ఏనా? అది కూడా ట్రిక్ ఏ, మీరు అది నేర్చుకోండి, ఇలాగే కంటిన్యూ అయిపోండి. డన్. సో ఇంకా ఇంకేం అడుగుదాం మిమ్మల్ని. సో మీకు లైక్ ఇక్కడ షూటింగ్ ఎక్కడ చేశారు, ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? లైక్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మరి మీ ట్రావెల్ చేసి షూట్ కి వచ్చారు కదా, సో హౌ యు ఫెల్ట్? అంటే కొంచెం ట్రబుల్ అయి ఉండొచ్చు. అవునండి, అన్ని విషయాలకి ట్రబుల్ గానే ఉండింది. బికాస్ హోటల్ నుంచి బయటకు వెళ్ళేదానికి కుదరదు, వెళ్ళకూడదని సార్ స్ట్రిక్ట్ గా వచ్చి ప్రొడక్షన్ సైడ్ నుంచి హోటల్ నుంచి రూమ్ నుంచి బయటకు వెళ్తే వాళ్ళు సెట్ లోపల నాట్ అలౌడ్. ఓకే, ఎందుకంటే అందరికి క్వారంటైన్ చేసి అందరినీ సెట్ కి తీసుకుని వెళ్తున్నారు. సో ఆ టైంలో మనం కూడా వచ్చి కాన్షియస్ గా ఉండాలి, బయటకు వెళ్ళి అక్కడెక్కడ తిరగకుండా రూమ్ లోనే ఉండాలి. వర్క్ రూమ్, వర్క్ రూమ్, అలాగే ఒక గుడికి వెళ్ళాలంటే కూడా వద్దు. నీకు గుడికి వెళ్ళాలా, రూమ్ లో ఫోటో తీసుకుని వచ్చేస్తా నువ్వు దేవుని. అవును, అలాగే ఉంది. ఇక్కడ కేరళలో కూడా షూట్ చేశారు. కేరళలో అయితే మరీ స్ట్రిక్ట్, ఎందుకంటే అప్పుడు కేరళలో చాలా పీక్ లో ఉంది. అవును, సో మేమందరూ భయపడి కేరళకి ట్రావెల్ చేసాం. నాకు వేరే 2 ఇయర్స్ లో, ఇప్పుడు 2 ఇయర్స్, బట్ ఆ మూవీ చేసేటప్పుడు 1.5 ఇయర్ లో నేను కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే బేబీ ఉన్నాడు, అక్కడ వెళ్ళి చూసేటప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం అఫెక్ట్ అవ్వకూడదు అని అంత కాన్షియస్ గానే మేము అందరూ వర్క్ చేసాం. బయట నుంచి ఫుడ్ ఏం తీసుకోలేదు, ప్రొడక్షన్ లో ఇచ్చేదే మేము తీసుకున్నాం. కూర్చునేటప్పుడు కూడా బయట అక్కడ ఏం కూర్చో, సీన్ అయిపోయినా స్ట్రైట్ క్యారవాన్ లోపల వెళ్ళి కూర్చోవాలి. మాస్క్ కంపల్సరీ క్యారీ చేయాలి. మానిటర్ సీన్ గ్యాప్ కి పెట్టుకోవాలా? అలా ఏం సీన్ సీన్ అదే ఆ టైం ఆర్టిస్ట్ వచ్చి రిక్వైర్ అంటే ఉంటారు, అయిపోయిందంటే ఏమంటే వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎక్కడ స్టే చేసేదానికి కూర్చునేదానికి వీళ్ళవ్వదు. అందరూ స్ట్రిక్ట్ గా ఉన్నారు, అందరూ అదే ఫాలో అయ్యారు. పర్వాలేదు, స్ట్రిక్ట్ గా ఉన్నా మనకి మంచిదే, బట్ కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కానీ, బట్ సేఫ్టీ వైజ్ గా మనం సేఫ్ గా ఉంటాం. హెల్త్ ఇస్ వెల్త్ కదా, మనం చాలా స్ట్రిక్ట్ గా ఉంటేనే మంచిది. సో లైక్ కమింగ్ టు ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని? ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేస్తారండి అన్ని విషయాలకి. ఈ ఫిల్మ్ వచ్చేదానికి రీసన్ నా ఫ్యామిలీ. ఫిల్మ్ కంప్లీట్ చేసేదానికి ముఖ్యం కారణంగా ఉండింది నా ఫ్యామిలీ. ఫిల్మ్ వచ్చేదానికి రీసెంట్ మా మామయ్య అత్తయ్య గారు, రాజ్ కుమార్ సేతుపతి అండ్ శ్రీప్రియ అమ్మ, వీళ్ళ వల్లే ఈ ఫిల్మ్ వచ్చింది. నేను ఈ ఫిల్మ్ చేసేదానికి నాకు సపోర్ట్ చేసింది నా హస్బెండ్. ఓకే, నువ్వు వెళ్ళు, నీ వల్ల అవుతుంది, నేను చూసుకుంటానని, ఆపర్చునిటీ యూ షుడ్ నాట్ లూజ్, తీసుకో అన్నారు. దాని తర్వాత నేను సెట్ లో ఉండేటప్పుడు బాధపడతాను, పిల్లోడికి ఏదైనా ఇచ్చారా, వాడు ఏదైనా తిన్నుంటాడా, నన్ను మిస్ చేస్తున్నాడా, బికాస్ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు నేను వదిలేసి వచ్చాను. వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఫీడింగ్ ఉంటుంది, మదర్ ఫీడింగ్ ఉండింది ఇంటర్వల్ టైమ్స్ లో. నా కంఫర్ట్ జోన్ మిస్ అవుతున్నాడా, ఎలా వాడు హ్యాండిల్ చేసుకుంటున్నాడు అని నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. బట్ మా మదర్ అండ్ మై సిస్టర్ వాళ్ళు బాగా కేర్ చేసుకున్నారు. సో అద్వైత్, నా అబ్బాయి పేరు అద్వైత్. సో ఆ ఫిల్మ్ వర్క్ చేసేటప్పుడు నాకు సడన్ గా అబ్బాయిని చూడాలని వీడియో కాల్ వేస్తాను, బట్ వాడు నన్ను ఇలా చూస్తాడు, చూసేసి వెళ్ళిపోతాడు. ఉంటుంది బాధ లోపల, వెళ్ళలేదు. నాకు వచ్చి నరకం లాగా ఉండింది, నిజం అదే. చాలా హర్ట్ అయింది, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా,
నా హ్యాపీనెస్ కోసం నేను వర్క్ చేస్తున్నాను బట్ ఫ్యామిలీలో ఏదైనా తప్పు చేస్తున్నానని నాకు ఫీల్ ఉండింది. బట్ మాట్లాడినా సరే ఎక్కడో ఉంటుంది, అయ్యో దగ్గర లేము కాదు, నన్ను ఇగ్నోర్ చేశాడు. నేను మీనాక్క దగ్గర కూడా వెళ్ళి అడిగాను, అక్క మీ డాటర్ కూడా ఇలాగే చేస్తారా అని. సమ్టైమ్ దే విల్ బిహేవ్ లైక్ దట్. నేను ఇంటికి వస్తున్నాను, అబ్బాయి రూమ్ లో నుంచి బయటకు వచ్చి నన్ను చూసి అలా చిన్న పాప కదా కటకబుతకని వచ్చి అలా పడుతున్నాడు. అది నేను వీడియో కూడా తీసి పెట్టుకున్నాను, పెద్దోడు అయితే చింపిద్దామని. మంచి ఎక్స్పీరియన్స్ అది. సో ఈసారి ఐ విష్ ఏంటంటే మీరు మీ బాబుని కూడా షూట్ ని తెచ్చుకోవాలి, ఆర్ ఎల్స్ సేమ్ ప్లేస్ లో వర్క్ చేయాలి అని. మీరు అలా బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని కోరుకుంటున్నాము. అండ్ లైక్ కాంప్లిమెంట్స్, ఎలా ఎలాంటి కాంప్లిమెంట్స్ రిసీవ్ చేస్తున్నారు ఫ్యాన్స్? చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తానే ఉంది, అదని నేను మంచి వేళ తీసుకుంటున్నాను. బికాజ్ షో కేస్ చేసే పెట్టుకుంటున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ఇన్ డెప్త్ వెళ్ళి చూసారు అనే విషయం కూడా నా దగ్గర షేర్ చేస్తున్నారు. సీన్ బై సీన్ మూవీ గురించి చెప్పే విషయం, నా లుక్ గురించి చెప్పే విషయం, అన్ని విషయాలు చెప్తారు. నెగటివ్ కమెంట్స్, అవును, మీమ్స్ కూడా నేను చూసాను. మీమ్స్ రీసెంట్ మీమ్స్ నాకు ఏం నచ్చిందంటే బాహుబలిలో ప్రభాస్ గారిని కట్టప్ప వచ్చి పొడుస్తారు కదా, సో దాంట్లో పైన సరిత ప్రభాస్ సో పక్కన వచ్చి జ్యోతి అని రాసి కట్టప్ప దగ్గర సరిత అని కింద వచ్చి మోసం చేసింది సరిత అని. సో అది నాకు చాలా ఇష్టం అయింది, ఎవరు చేశారని తెలీదు బట్ అది నాకు చాలా ఇష్టం అయింది. మెసేజెస్ కూడా అలాగే చాలా మెసేజెస్, మా అక్కకు నువ్వు ద్రోహం చేసావు, మోసం చేసావు, అక్కకు పెద్ద బొక్క పెట్టావు, అక్క అక్కని తీసి బొక్క పెట్టావు అని చాలా మంది తిట్టారు. చాలా మంది యుడన్ రోల్ అని చెప్పారు, బట్ తిట్టేటప్పుడు నాకు నవ్వు వచ్చింది. బికాజ్ ఎంత సీరియస్ గా మూవీని చూస్తున్నారు, బట్ వాళ్ళకి వేరే వాళ్ళు రిప్లై ఇస్తారు, అరే వాళ్ళు వాళ్ళు డ్యూటీనే చేశారు అని వాళ్ళే క్యారెక్టర్ లోపల వెళ్ళి మాట్లాడతారు. సరిత తను డ్యూటీనే కదా చేసింది, నువ్వెందుకు పెద్ద సీరియస్ గా తీసుకుంటున్నావు అని వాళ్ళే ఆన్సర్ పెట్టేటప్పుడు వావ్ ఇంట్రెస్టింగ్, ఇంకా 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 అని మనకు ఉంటుంది. సో మీరు యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఏ ఫీల్డ్ ఎంచుకునేవాళ్ళు, అంటే ఏ ఫీల్డ్ లో లైక్ ఇంకా ఏ జాబ్ ఏ ఫీల్డ్ లో వెళ్ళేవాళ్ళు? జర్నలిస్ట్. అలా కాదు, జనరల్ గా నాకు క్వశ్చన్ అడిగేది చాలా ఇష్టం. సో పవర్ మార్చేస్తుందా, క్వశ్చన్ అడిగేది చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా టీవీలో యాంకర్స్ చేసే వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం, అది ప్రాపర్ గా డీల్ చేసే వాళ్ళు నాకు చాలా చాలా ఇష్టపడతాను నేను. అంటే మీ హస్బెండ్ అయిపోయారు, మీరు రోజు క్వశ్చన్స్ చేసి చేసి ఆయన ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ వచ్చావు అనుకుంటారు. అలాంటి క్వశ్చన్స్ నేను అడగను, లైక్ ఫ్రీడమ్ నా దగ్గర ఫ్రీడమ్ అంటే నేను ఎప్పుడు అందరికి ఇస్తాను ఫ్యామిలీలో. ఓకే, ఐ డోంట్ లాక్ దెమ్. సో సో క్వశ్చన్స్ అంటే లైక్ సొసైటీ పైన నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, సో దాన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతాను. మన పర్సనల్ క్యారెక్టర్ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాను. సో జర్నలిస్ట్ గా ఉంటే బాగుండేది. ఓకేలేండి, యాక్టర్స్ గా నాకు చాలా నచ్చేసారు కదా, సో ఇంకా చాలా చాలా మంది ఫ్యాన్స్ మీకు అయిపోయారు, సో హ్యాపీ ఫర్ దాట్. సో ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా, డన్? నాగార్జున సార్. వావ్, సరే. మోస్ట్ అనాయింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, అనాయింగ్ హ్యాబిట్ ఏంటి మీకు? నాకు ఉండేది అడుగుతున్నారా, అనాయింగ్ హ్యాబిట్ ఏంటి మీలో? కోపం. కోపం, కోపం చాలా ఎక్కువ. కోపం అమ్మాయిగా ఉంటుంది, అది కామన్ కదా, అది అమ్మాయి కోపం
కోపం అందరికి ఉంటుంది బట్ దేర్ ఇస్ అ లిమిట్ మన ఆ కోపంని ఏ విధంలో చూపియాలని ఒకటి ఉంటుంది కదా కోపంని నేను చాలా వియర్డ్ గానే చూపిస్తాను అది దట్ ఇస్ ద రాంగ్ థింగ్ అయితే ఓకే సో మోస్ట్ లైక్ మెసియెస్ట్ పర్సన్ సెట్ లో ఏ సెట్ లో దృశ్యంలోనా మెసియా ఎవరు అయ్యో 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 ఏంటి క్వశ్చన్ అంటారా అయ్యో నేనే తీసుకుంటా అవునా మీరే రాదు అవును వేరెవరిని చెప్పేదానికి ఐ డోంట్ హావ్ రైట్స్ సరే దెన్ లైక్ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలనుకుంటే యూ ప్రిఫర్ బైక్ ఆర్ కార్ ఏది ఇష్టం మీకు కార్ బెటర్ లాంగ్ ట్రావెల్ కదా కొంచెం పడుకొని నిద్రపోతా ఏంటి మీరు ఎలా చెప్తున్నారు సుజయ్ గారు మీ హస్బెండ్ డ్రైవ్ చేస్తూ మీ వెనక నుంచి హక్ చేసుకుని అలాంటి కోరికలు ఏం లేవా నా హస్బెండ్ కి బైక్ ఇష్టం లేదు కార్ ఇష్టం అందుకే నేను కార్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు మీరు బైక్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ నాగార్జున సార్ ప్లీజ్ నన్ను ఒకసారి బైక్ లో తీసుకెళ్తారా ప్లీజ్ సార్ నాగార్జున సార్ నింటున్నారు అది నోట్ చేసుకోండి బైక్ డ్రైవర్ లైక్ పార్టీస్ ఆర్ ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏది ప్రిఫర్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ లైక్ బెస్ట్ ఇంతవరకు టిల్ డేట్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ దేంట్లో బెస్ట్ కాంప్లిమెంట్ లైక్ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది మా అత్తయ్య గారు మామయ్య గారు నైట్ 1:30 కి మూవీ చూసి నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం నాకు ఏదో షాక్ కొట్టినట్టు ఒక పవర్ వచ్చింది ఓకే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఓకే లైక్ నెక్స్ట్ మీకు నచ్చిన అటైర్ ఏది గేమ్ అటైర్ 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 ఓకే ఐ లైక్ క్యాజువల్స్ ఐ డోంట్ డ్రెస్ అప్ సో మచ్ మీరు ఇప్పుడు కూడా చూస్తే నార్మల్ గా క్యాజువల్ గా యా మరి లైక్ మూవీలో మీ గెటప్ లో ఐ మీన్ ఆ కాస్ట్యూమ్ రైట్ అనిపించింది మీకు అంటే ఆ గెటప్ ఆ కలర్ వేస్తారు కదా మీ కలర్ యా బ్లాక్ టోన్ హౌ యు ఫెల్ట్ కొంచెం ఇబ్బంది పడే ఉంటారేమో యాక్చువల్ గా లేదు బికాస్ నాకు ఫస్ట్ ఏ తెలుసు ఈ క్యారెక్టర్ కి మన వేరియేషన్స్ ఇవ్వాలని సో ఇష్టపడి నేను చేశాను అందుకే ఇప్పుడు మంచి క్రెడిట్ వచ్చింది కూడా నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు హ్యాపీగా ఉండేటప్పుడు దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను కోపంగా ఉండేటప్పుడు దేవుడికి లెటర్ రాస్తాను నువ్వు ఇది చేసావు ఇది అది చేసావు దీన్ని మార్చి చేయాలి లెటర్ రాసి ఏం చేస్తారు దేవుడి దగ్గర పెట్టేస్తారా దేవుడి దగ్గర పెట్టను ఆ నోట్ లోనే పెట్టాను నువ్వు వచ్చి చదువు అంటాను అది ఉంటుంది అది నా హస్బెండ్ అడిగితే మీకు తెలుసు నేను నాకు ఏదైనా కోరిక ఉండిందంటే కూడా నేను అలాగే రాసి పెడతాను నాకు 2018 లో పెళ్లి జరగాలి అని రాసి పెట్టానే అదే జరిగింది 2019 లో నాకు పిల్లోడు రావాలని రాసిన అదే జరిగింది నేను ఏదైనా రాస్తే నాకు అది జరుగుతుంది దట్ సెంటిమెంట్ గా నాకు అది ఏదో జరుగుతుంది ఐ బిలీవ్ ఇన్ దట్ దాంట్లో ఎలా ప్రపోజ్ అదని క్రష్ గా ఉంటది నాట్ రియల్ రియల్ గా అయితే నా హస్బెండ్ దగ్గర నుంచే వచ్చింది ఓకే సుజా గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం మాకు ఇచ్చి షేర్ చేసుకున్నందుకు మూవీ గురించి అండ్ మీరు ఇలాంటి మూవీస్ ఇంకా చాలా చాలా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అ లాట్ చాలా విషయాలు మీరు కూడా అడిగారు చాలా ఫన్ గా పోయింది ఇంటర్వ్యూ థ్యాంక్ యూ Yeah. Okay. Bye. Bye. Bye.